సో ఐసిడి 10 సిఎం లో సెకండ్ చాప్టర్ వచ్చి నియోప్లాజం. సో ఈ నియోప్లాజం చాప్టర్ చెప్పే ముందు హిస్టరీ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. సపోజు నేను నేను సినారియోలో హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అని చెప్పాను అనుకో. హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అంటే ఆ బోన్ క్యాన్సరు ఒకప్పుడు ఉంది, హిస్టరీలో ఉంది, ప్రజెంట్ లేదని అర్థం. సో ఎక్కడైనా సరే హిస్టరీ అన్న వర్డ్ మనం చూస్తే అవి ఈ మూడు పాయింట్ని సాటిస్ఫై చేయాలి. ఆ మూడు పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ నో సైన్ అండ్ సింటమ్స్, అంటే నేను ఇప్పుడు హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అన్నా, అంటే బోన్ క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు నో సైన్ అండ్ సింటమ్స్, ఇప్పుడు ఏమీ సైన్ అండ్ సింటమ్స్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే దాన్ని హిస్టరీ అంటాం. ఓకే, సో హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు బోన్ క్యాన్సర్ ఉంది, ప్రజెంట్ బోన్ క్యాన్సర్ లేదు, ప్రజెంట్ నో సైన్ అండ్ సింటమ్స్, అంటే బోన్ క్యాన్సర్ సంబంధించిన సైన్ అండ్ సింటమ్స్ ఏవి చూపించకూడదు. అలానే నో రీఅక్రెన్స్, గతంలో ఉంది మళ్ళీ రావకూడదు, రావాలని రూల్ ఏం లేదు అనకూడదు, అసలు రాకూడదు మళ్ళా. సో అంతకుముందు ఉన్న బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా రాకూడదు, అలా రాకుండా ఉంటేనే దాన్ని హిస్టరీ అంటాం. అలానే నో ట్రీట్మెంట్, ప్రజెంట్ ఇప్పుడు ఆ బోన్ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకూడదు, ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలి, అది మళ్ళీ రాకుండా ఉండాలి, ఎటువంటి సైన్ అండ్ సింటమ్స్ లేకుండా ఉండాలి. అలా ఉన్న ఏ కండిషన్ అయినా సరే హిస్టరీ అంటాం. సో హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అన్నా, హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా, లంగ్ క్యాన్సర్ అన్నా, ఏవైనా సరే అవన్నీ గతంలో జరిగిపోయి ఉండాలి, వాటికి సంబంధించిన సైన్స్ అండ్ సింటమ్స్ ఏమి ఇప్పుడు ఉండకూడదు. అలానే మళ్ళీ అది నో రీఅక్రెన్స్ మళ్ళీ రాకూడదు, అలానే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏది తీసుకోకూడదు. ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తేనే దాని హిస్టరీ అంటాం. సాధారణంగా హిస్టరీ అనేది జెడ్ కోడ్ వస్తుంది. సాధారణంగా హిస్టరీకి సంబంధించిన కోడ్స్ అన్నీ మనం చివరిలో ఇస్తాం, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం. కానీ కొన్ని కొన్ని కేసెస్లో జెడ్ కోడ్ని ఫస్ట్ ప్రియారిటీ కింద ఇస్తాం. ఈ లెసన్ చివరిలో నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఎటువంటి జెడ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎటువంటి జెడ్ ఉన్నప్పుడు లాస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే హిస్టరీ కోడ్స్ అన్నీ జెడ్లోనే వస్తాయి, ఎటువంటి హిస్టరీ కోడ్స్ ప్రైమరీ సీక్వెన్స్ ఇవ్వాలి, ఎటువంటి హిస్టరీ కోడ్స్ అనేవి లాస్ట్లో సీక్వెన్స్ ఇచ్చుకోవాలి అనేది నేను ఈ క్లాస్ చివర్లో మీకు క్లారిఫై చేస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇలాంటి కేసెస్కి మనం ఎలా తక్కాలి, హిస్టరీలోకి వెళ్ళాలి. తర్వాత అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఫ్యామిలీలో అంతకుముందు ఎవరికి హిస్టరీలో క్యాన్సర్ అనేది ఉంది అని అర్థం. సో మన హిస్టరీకి వెళ్ళాలి, తర్వాత ఫ్యామిలీకి వెళ్ళాలి, తర్వాత మాలిగ్నెంట్కి వెళ్ళాలి, తర్వాత బ్రెస్ట్కి వెళ్ళాలి, బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి. సో అక్కడ ఒక కోడ్ వస్తుంది, దాన్ని ఇక్కడ వస్తాం. అలానే పర్సనల్ హిస్టరీ, అంటే హిస్టరీ రెండు రకాలుగా ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ. సో పర్సనల్ హిస్టరీ దీనికి కూడా హిస్టరీకి వెళ్తాం, ఇంతక ఫ్యామిలీలోకి వెళ్ళినా ఇక్కడ పర్సనల్లోకి వెళ్దాం. పర్సనల్ కింద మాలిగ్నెంట్, ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంటుంది. తర్వాత ఓవర్లాపింగ్ లెషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓవర్లాపింగ్ లెషన్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఓవర్లాపింగ్ లెషన్ పాయింట్ల వద్ద వస్తాయి. అసలు ఓవర్లాపింగ్ లెషన్ పాయింట్స్ అంటే ఏంటి, సాధారణంగా రెండు అనాటామికల్ పార్ట్స్ కలిసిపోయే జంక్షన్స్ ఉంటాయి. సపోజు లార్జ్ ఇంటెస్టైన్ చూసుకో, స్మాల్ ఇంటెస్టైన్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ కానీ చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ లార్జ్ ఇంటెస్టైన్ తీసుకుందాం, దానిలో పార్ట్స్ ఉంటాయి, డియోడినమ్, జిజినమ్, ఇలా ఉంటాయి. ఇలా డియోడినమ్, జిజినమ్కి రెండు కలుపుతున్న పాయింట్స్ ఉంటాయి, ఆ జంక్షన్స్ ఉంటాయి, వాటి జంక్షన్స్ అంటారు. అలాంటి జంక్షన్స్ పాయింట్స్లో మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి జంక్షన్స్ దగ్గర క్యాన్సర్ వస్తే దాన్ని ఓవర్ ల్యాపింగ్ లెషన్ అంటారు. అలానే హార్ట్ చూడండి, హార్ట్లో పై ఛాంబర్స్ ఏమో ఆర్టికల్స్, కింద ఛాంబర్స్ ఏమో వెంట్రికల్స్ అంటారు. ఈ మధ్యలో ఆర్టికల్స్కి వెంట్రికల్స్లో మధ్యలో సెప్టమ్ ఉంటుంది, ఇది రెండిటికి కనెక్షన్ పాయింట్, ఆర్టికల్స్కి వెంట్రికల్స్కి మధ్య కనెక్షన్ పాయింట్. సో అలాంటివి. అలానే స్ఫింక్టర్స్ ఉంటాయి, స్ఫింక్టర్స్ డైజెస్టివ్ సిస్టంలో చూస్తూ ఉంటారు, పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయి. పైలోరిక్ స్ఫింక్టర్స్ అనేది డైజెస్టివ్ సిస్టమ్కిను డియోడినమ్కి మధ్య, సారీ స్టమక్కిను డియోడినమ్కి మధ్యలో ఉంటుంది. సో అలాంటి స్ఫింక్టర్స్ ఇవేంటంటే రెండు అనాటామికల్ పార్ట్స్, ఇది ఒక అనాటామికల్ పార్ట్, ఇది ఒక అనాటామికల్ పార్ట్, మధ్యలో ఉన్న పాయింట్స్, అలాంటి పాయింట్ల దగ్గర మనకి క్యాన్సర్ వస్తే దాన్ని ఓవర్లాపింగ్ లెషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మాలిగ్నెంట్ క్యాన్సర్ ఇన్ ప్రెజెంట్ జంక్షన్ ఆఫ్ ఫాలోపియం ట్యూబ్ అండ్ ఓవరీస్. అంటే ఇక్కడ మాలిగ్నెన్స్ అనేది వచ్చింది,
అది ఫాలోఫియన్ ట్యూబ్కి ఓవరీస్కి మా జొన్న జంక్షన్లో వచ్చింది. సో దానికి మనం కోడ్ ఎలా ఇస్తాం అంటే C58.8. దాన్ని ఎలా ఎత్తుకోం అనేది సైన్ రాసాను చూడండి. నియోప్లాజం టేబుల్లోకి వెళ్తాం, నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళిన తర్వాత జెనిటల్స్లోకి వెళ్తాం. జెనిటల్స్లో ఫీమేల్ జెనిటల్స్ ఉంటారు, మేల్ జెనిటల్స్ ఉంటాయి. సో ఫీమేల్ జెనిటల్లోకి వెళ్తాం, దాంట్లో ఓవర్ ల్యాపింగ్ సెక్షన్లోకి వెళ్తాం. ఓవర్ ల్యాపింగ్ సెక్షన్ స్పెసిఫైడ్ అని ఎందుకన్నా అంటే ఫాలోఫియన్ ఓవరీస్ అని చెప్పాడు వాడు. సో ఫాలోఫియన్ ఓవరీస్ అని చెప్పాడు కాబట్టి స్పెసిఫైడ్, ఒకవేళ చెప్పకపోతే అన్స్పెసిఫైడ్ కింద మనం తీసుకుంటాం. అలానే మాలిగ్నెంట్ నియోప్లాస్మా ఎక్టోపిక్ టిష్యూ ఆఫ్ ప్యాంక్రియాస్. సో ఎక్టోపిక్ టిష్యూ అంటే ఏంటి? ఎక్టోపిక్ టిష్యూ అంటే ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. ఏదైనా పెరగవలసిన దానికన్నా ఎడిషనల్గా గ్రోత్ జరిగితే దాన్ని ఎక్టోపిక్ టిష్యూ అంటారు. సో అలా దాన్ని ఎక్స్ట్రా గ్రోత్ అంటారు. దానికి మనం కోడ్ చేయాలంటే నియోప్లాజంకి వెళ్ళాలి, ప్యాంక్రియాస్లోకి వెళ్ళాలి. ప్యాంక్రియాస్లో ఎక్టోపిక్ టిష్యూ అని ఉంటుంది, దానికి ఒక కోడ్ ఉంటుంది. అక్కడ ఆ కోడ్ C25.7. అలానే ట్రీట్మెంట్ డైరెక్టెడ్ అట్ మాలిగ్నెన్సీ. సో కొంతమంది పేషెంట్స్కి రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఎట్ ఎ టైమ్ లివర్ క్యాన్సర్ అండ్ బోన్ క్యాన్సర్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా రెండు క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దేనికి కోడ్ ఇవ్వాలి దేనికి కోడ్ ఇవ్వకూడదని కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. అలానే దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రైమరీ కోడ్ కింద ఇవ్వాలి, దేనికి సెకండరీ కోడ్ కింద ఇవ్వాలని కూడా కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. అలా రెండు క్యాన్సర్స్ ఉన్నప్పుడు ప్రజెంట్ దేనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు పేషెంటు అనేది ఆ సినారియోలో మెన్షన్ చేసి ఉంటాడు. అలా మెన్షన్ చేసినప్పుడు దానికి మనం ప్రైమరీ కోడ్ ఇస్తాము, ట్రీట్మెంట్ తీసుకొని క్యాన్సర్కి సెకండరీ కోడ్ ఇస్తాం. అండ్ ఎనీమియా అండ్ డీహైడ్రేషన్ ఈ గైడ్ లైన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఎనీమియా అసోసియేటెడ్ విత్ మాలిగ్నెన్సీ ఇలా వచ్చినప్పుడు సినారియోలో ఫస్ట్ మాలిగ్నెన్సీకి ప్రైమరీ కోడ్ ఇస్తాం, తర్వాత ఎనీమియాకి సెకండరీ కోడ్ ఇస్తాం. డీహైడ్రేషన్ అసోసియేటెడ్ విత్ మాలిగ్నెన్సీ అలా సినారియోలో ఉన్నప్పుడు మనం ఫస్ట్ డీహైడ్రేషన్కి ప్రైమరీ కోడ్ ఇస్తాం, మాలిగ్నెన్సీకి సెకండరీ కోడ్ ఇస్తాం. ఎందుకు అలా ఇస్తాం అంటే యాక్చువల్గా ఈ మాలిగ్నెన్సీ ఎనీమియా అంటే ఏంటి, సాధారణంగా ఆర్బీసీ సెల్స్ కౌంట్ పడిపోవడం లేకపోతే హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గిపోవడం, దాన్ని మామూలుగా ఎనీమియా అంటారు. సో ఇది రిలేటెడ్ కండిషన్. ఈ మాలిగ్నెన్సీ అతనికి క్యాన్సర్ ఉండడం వల్ల మేబీ ఎనీమియా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కాబట్టి ఇది రిలేటెడ్ కండిషన్స్. కాబట్టి ముందు మాలిగ్నెన్సీని మనం హైలైట్ చేయాలి, అందుకని దాన్ని హైలైట్ చేయడం కోసం ప్రైమరీ కోడ్ దీనికి ఇస్తాం, తర్వాత ఎనీమియాకి సెకండరీ సీక్వెన్స్ ఇస్తాం. అలానే డీహైడ్రేషన్ అసోసియేటెడ్ విత్ మాలిగ్నెన్సీ అనడం క్యాన్సర్ వల్ల ఆవిడకి డీహైడ్రేషన్ రాదు, అలా డీహైడ్రేషన్ వచ్చి చనిపోయే ఛాన్స్ అయితే లేదు. సో దానివల్ల దీనికి సంబంధం లేదు. కాకపోతే ఈ రెండిట్లో ఏది సివిఆర్టీ చూసుకుంటే ఫస్ట్ సివిఆర్టీ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్కి ముందు ట్రీట్మెంట్ లభించకపోతే ఒక గంట రెండు గంటల్లో చనిపోయే ఛాన్స్ ఉంది. సో సివిఆర్టీ దీనికి ఉంది కాబట్టి దీనికి ప్రైమరీ కోడ్ ఇస్తాం. మాలిగ్నెన్సీ అనేది ఒక స్టేజ్లో ఒక అది రావడం, వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉండడం, తర్వాత అది వ్యాధి ముదిరి సివియర్ కండిషన్కి వెళ్ళడం, అది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇది ఎట్ ఎ టైం వచ్చి ఎట్ ఎ టైం చనిపోయేది అయితే ఏం కాదు, ఇది ఒక లాంగ్ పీరియడ్లో ఉంటుంది, దీనికి ఒక సైకిల్ ఉంటుంది. సో ఇది అంత సివియర్ కాదు ఇక్కడ ఈ కండిషన్లో. డీహైడ్రేషన్తో పోల్చుకుంటే ఇది ప్రెజెంట్ అంత అవసరం లేదు, కాబట్టి సివియార్టీ బట్టే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, అక్కడ క్యాన్సర్ రాలేదు అంటే హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ అంటే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అని అర్థం చేసుకోండి. హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ స్ప్రెడెడ్ టు పెరిటోనియం. సో అంటే అంతకుముందు ఆమెకి పేషెంట్ అనే వ్యక్తికి హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ తీసేసుకుంది. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధమైన సైన్ అండ్ సింటమ్స్ ఏమీ లేవు, అలానే అది మళ్ళీ రియాక్రెన్స్ అవ్వలేదు, అలానే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమి తీసుకోవట్లేదు. కాకపోతే ఏమైందంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యి పెరిటోనియంకి క్యాన్సర్కి కారణమైంది. సో ఈ రెండిట్లో చూసుకుంటే ఇది సివియర్ కాదు, ఆల్రెడీ ఇది పూర్తి క్యూర్ అయిపోయింది. సో అలా క్యూర్ అయిపోతేనే దాన్ని హిస్టరీ అంటాం, అది హిస్టరీ అనే ఓడి యూజ్ చేశాడంటే అది పూర్తిగా క్యూర్ అయిపోయినట్టే. సో ఇది మళ్ళీ రాదు, రియాక్రెన్స్ కాదు. సో ఇది అంత సివియర్ కాదు. సివియార్టీ ఏది, ఇది స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు పెరిటోనియంకి వచ్చింది. ఇప్పుడు పెరిటోనియం అనేది సివియర్ కండిషన్, పెరిటోనియం క్యాన్సర్ సివియర్ కండిషన్ కాబట్టి దీనికి ప్రైమరీ కోడ్ ఇవ్వాలి, తర్వాత దీనికి సెకండరీ కోడ్ ఇస్తాం. ఆటోమేటిక్గా అంత సివిఆర్టీ కాదు కాబట్టి దీని నుంచి వచ్చిందని తెలియడం కోసమే దీనికి ఇస్తాం. యాక్చువల్గా దీన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే దీని నుంచి
వాళ్ళ దీని వల్లే ఇది వచ్చింది, పెరిటోనియం క్యాన్సర్ వచ్చింది అని చెప్పడం కోసం ఇది ఇస్తాం. సో ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ సివిఆర్టీ బట్టే మనం ప్రైమరీ సెకండరీ కోడ్ అనేది ఇస్తాం అన్నమాట. ఎక్కడైనా మనం సాధారణంగా ప్రైమరీ సీక్వెన్స్ అనేది ఎలా ఇస్తాం అంటే సివిఆర్టీ బేస్ మీద లిస్ట్ డాలర్ వాల్యూ మీద బేస్ చేసుకొని ఇస్తారు. సో ద పేషెంట్ ఈజ్ గెట్టింగ్ టు రేడియేషన్ థెరపీ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అంటే ఒక పేషెంటు రేడియోథెరపీ తీసుకోవడానికి అడ్మిట్ అయ్యాడు, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తగ్గించుకోవడానికి అని అక్కడ మీనింగ్. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ థెరపీకి కొడిస్తాం, అంటే దేనికోసం ఎంటర్ అయ్యాడు, రేడియేషన్ థెరపీ చేయించుకోవడానికి ఎంటర్ అయ్యాడు. సో దేనికోసం ఎంటర్ అయ్యాడు దానికి ఇస్తాం. తర్వాత అది ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, దాన్ని సెకండ్ కొడిస్తాం. సో ఇక్కడ కూడా సివిఆర్టీ అన్నిటినీ కొంచెం సివిఆర్టీ అనే మోటివ్లో ఆలోచించుకుంటే మీరు ఈజీగా సీక్వెన్సెస్ అనేది ఇచ్చేయచ్చు. సో ప్రెజెంట్ వచ్చింది రేడియేషన్ థెరపీ కాబట్టి ముందు డాలర్ దానికి రావాలి, ముందు ఇన్సూరెన్స్ దానికి రావాలి. సో అందుకనే ఫస్ట్ దీనికి ఇస్తాం అనుకోండి. అలా తర్వాత తనకి ఆల్రెడీ ఏదో క్యాన్సర్ ఉండడం వల్లే అది రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నాడు. ఏం క్యాన్సర్ ఉంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, అది సెకండ్, అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సెకండ్ ఇస్తాం. సో ఫస్ట్ రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే ముందు దీనికి ఇన్సూరెన్స్ రావాలి, అలానే డాలర్ వాల్యూ కూడా ఉంటుంది దానికి. అలానే రేడియేషన్ థెరపీ ప్యాంక్రియాస్ సేమ్ ఇదే క్వశ్చన్, ఫస్ట్ రేడియేషన్ థెరపీకి ఇచ్చాను Z51.0, అలానే తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఇచ్చాం సీక్వెన్స్. అలానే పేషెంట్ ప్రెజెన్స్ విత్ కేర్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అండ్ హిస్టరీ ట్రీట్మెంట్ ఫ్రమ్ 1 month ఆఫ్ కీమోథెరపీ, అంటే ఈ పేషెంట్ అనే అతను గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, హిస్టరీలో 1 month కీమోథెరపీ తీసుకుంటూ ఉన్నాడు, ఫ్రమ్ 1 month నుంచి తీసుకుంటా ఉన్నాడు, ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా దీనికి సరిగ్గా కోడ్ నేను చేయలేదు, ఇది స్కిప్ చేయండి, స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాను. చూడండి, ఎనీమియా అసోసియేటెడ్ విత్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఫర్ మాలిగ్నెన్సీ, అంటే ఎనీమియా అనేది వచ్చింది, అది ఎందుకు వచ్చిందంటే కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ చేయించుకోవడం వల్ల. ఇవి ఎందుకు చేయించుకున్నాడంటే మాలిగ్నెన్సీ ఉండడం, అంటే ఒక పేషెంట్ ఏదో క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ తగ్గించుకోవడం కోసం కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ చేయించుకున్నాడు, దానివల్ల మనకి ఎనీమియా వచ్చింది. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఫస్ట్ ఎనీమియాకి కొడిస్తాము, తర్వాత మాలిగ్నెన్సీకి కొడిస్తాము, తర్వాత యాడ్వర్స్ ఎఫెక్ట్కి కొడిస్తాము. అంటే యాడ్వర్స్ ఎఫెక్ట్ ఎందుకన్నాను అంటే ఆటోమేటిక్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ చేయడం వల్ల ఎనీమియా వచ్చింది, దీనివల్లే ఎనీమియా రావడం వల్ల మనం యాడ్వర్స్ ఎఫెక్ట్ కింద తీసుకుంటాం. సో యాడ్వర్స్ ఎఫెక్ట్ థెరపీ కీమోథెరపీ అయితే కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ, కోడ్ అనేది ఉంటుంది, ఆ కోడ్ అనేది చివరిగా చివరి సీక్వెన్స్లో పెట్టుకుంటాం. ఫస్ట్ ఎనీమియాకి సీక్వెన్స్ ఇస్తాం, తర్వాత సెకండ్ సీక్వెన్స్ మాలిగ్నెన్సీకి ఇస్తాం, తర్వాత యాడ్వర్స్ ఎఫెక్ట్కి ఇస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీమియా ఇన్ యాంటీనియోప్లాస్టిక్ థెరపీ డ్యూ టు సమ్ క్యాన్సర్. సో ఫస్ట్ ఎనీమియాకి ఇచ్చాము, తర్వాత క్యాన్సర్, సమ్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సరో లేకపోతే లంగ్ క్యాన్సరో లివర్ క్యాన్సరో ఏదో ఒక క్యాన్సర్ దానికి సెకండరీ కొడిస్తాము. తర్వాత చివరిగా యాంటీ థెరపీ కోడ్ ఏంటి, యాక్చువల్గా ఇది యాడ్వర్స్ ఎఫెక్ట్ కాబట్టి డ్రగ్సన్ టేబుల్లోకి వెళ్ళి ఆ డ్రగ్సన్ టేబుల్లో యాంటీనియోప్లాస్టిక్ థెరపీ చేయించుకున్నాం కాబట్టి ఈ కోడ్. సాధారణంగా డ్రగ్స్ టేబుల్లో వచ్చేయన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్, సో డ్రగ్స్ టేబుల్లోకి వెళ్ళి యాంటీనియోప్లాస్టిక్ అనేది మనకి ఈ కోడ్ వస్తుంది. అలానే హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ నాట్ సెర్చ్ ఇన్ ద నియోప్లాజం టైప్, మనం నియోప్లాజం హిస్టరీ సెర్చ్ చేయాలంటే అది నియోప్లాజం టైప్లో ఉండదు. సపోజ్ హిస్టరీ ఆఫ్ బోన్ క్యాన్సర్ అనేది మనం సెర్చ్ చేయాలనుకో దానికి కోడ్ ఎత్తుకనుకోండి, నియోప్లాజంలోకి వెళ్తే మాత్రం దానికి కోడ్ దొరకదు. అలానే
యాక్టమీస్, ఏదైనా యాక్టమీస్ వాటి పేరు మీద డైరెక్ట్గా ఇండెక్స్లో ఎత్తితే దొరకదు మనకి. సర్జరీ అని అనే కీ పాయింట్ యూజ్ చేసుకుని సర్జరీ కింద అన్ని రకాల యాక్టమీలు ఉంటాయి అన్నమాట. అలా సర్జరీ కింద యాక్టమీలు ఎత్తుకోవాలి కానీ డైరెక్ట్గా యాక్టమీలు ఎక్కడ దొరకవు, ఇండెక్స్లో దొరకవు. నెక్స్ట్ అడ్మిషన్ ఎన్కౌంటర్ ఫర్ పెయిన్ కంట్రోల్ మేనేజ్మెంట్ చూడండి. ద పేషెంట్ ప్రెజెంట్ విత్ పెయిన్ డ్యూ టు ద లివర్ క్యాన్సర్. సో ఒక పేషెంట్కి పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నాడు, అది లివర్ క్యాన్సర్ వల్ల. సో దానికి ఫస్ట్ కోడ్ పెయిన్కి కోడ్ ఇస్తాము, తర్వాత సెకండరీ కోడ్ అనేది నియోప్లాజమా, అంటే ఏ రకమైన క్యాన్సర్ ఉందో ఆ రకమైన క్యాన్సర్. దానికి ఆర్డర్ చూడండి, పెయిన్కి వెళ్ళాలి, పెయిన్ అనేది డ్యూ టు దేని వల్ల, క్యాన్సర్ వల్ల, అది ప్రైమరీ కోడ్ అయింది. అలానే నియోప్లాజమ్, యాక్చువల్లీ క్యాన్సర్ ఉంది కదా, నియోప్లాజమ్, నియోప్లాజంలో ఏ నియోప్లాజం, లివర్కి సంబంధించిన నియోప్లాజం, నియోప్లాజం ప్రైమరీ. సో ఈ కాజ్ ఈ కోడ్ని సెకండరీ కోడ్ పంపిస్తాం. ఇది గైడ్ లైన్, ఇది ఒక గైడ్ లైన్. నెక్స్ట్ ఇది ఒక గైడ్ లైన్ ఉంది, 3i అనేది గైడ్ లైన్. మాలిగ్నెన్స్ ఇన్ టూ ఆర్ మోర్ నాన్ కంటాజియస్ సెక్స్. యాక్చువల్గా మాలిగ్నెన్సీ అనేది ఇంతకు చెప్పాను ఓవర్లాపింగ్ లేషన్. ఓవర్లాపింగ్ లేషన్ అంటే రెండు అనాటమికల్ పార్ట్స్ మధ్యలో వస్తూ ఉంటాయి, కానీ ఇది ఒకే అనాటమికల్ పార్ట్స్లో వేరు వేరు చోట రావచ్చు. సపోజు మనం జిజినమే తీసుకున్నాం, అప్పర్ జిజినంలో రావచ్చు, లోవర్ జిజినంలో రావచ్చు. అలానే లివర్లో చూసాం, రైట్ లివర్లో రావచ్చు, లివర్ రైట్ లోబ్లో రావచ్చు, లెఫ్ట్ లోబ్లో రావచ్చు. అలానే లంగ్స్లో కూడా లోబ్స్ ఉన్నాయి, అలా ఏదో ఒక లోబ్లో రావచ్చు. అలా లేకపోతే రెండు లోబ్స్, రెండు ఒక లోబ్లోను రెండు లోబ్లోనూ రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం ఒక రకమైన గైడ్ లైన్ ఫాలో అవుతాము. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను రాసుకోలేదు, నేను మీకు మళ్ళీ వీటి గురించి చెప్తాను. సో కండిషన్ తెలుసుకోండి, ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయని. అంటే ఏ గైడ్ లైన్ అనేది చెప్పలేదు, కానీ ఎలా అలా ఉన్నప్పుడు దేనికి ప్రైమరీ ఇవ్వాలి, దేనికి సెకండరీ ఇవ్వాలి అనేది చెప్పలేదు నేను ఇక్కడ. కాకపోతే ఇలాంటి కండిషన్స్ ఉంటాయనేది తెలుసుకోండి, నేను మళ్ళీ వేరొక వీడియోలోనో ఏదో ఒక వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే కొన్నిసార్లు డిఫరెంట్ లోబ్స్ దగ్గర వచ్చిపోయి, ఆ డిఫరెంట్ లోబ్స్ కూడా డిఫరెంట్ క్వాడ్రంట్కి సంబంధించి అయి ఉండొచ్చు. లెఫ్ట్ క్వాడ్రంటు, రైట్ క్వాడ్రంటు, అలా డిఫరెంట్ క్వాడ్రంట్స్లో ఉన్న డిఫరెంట్ లోబ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా పాయింట్, ఒక పాయింట్. మాలిగ్నెంట్ నియోప్లాజం విత్ స్పెసిఫికేషన్ ఆఫ్ సైట్. సో మాలిగ్నెంట్ నియోప్లాజం ఉంది, అంటే క్యాన్సర్ ఉంది, కానీ ఎక్కడ ఉందనేది తెలియదు. అటువంటి కేసెస్ వితౌట్ స్పెసిఫికేషన్స్ అనమాట. C80.1 మాలిగ్నెంట్ క్యాన్సర్ అన్స్పెసిఫైడ్. సో క్యాన్సర్ ఉంది అన్స్పెసిఫైడ్ అన్నప్పుడు మనం ఈ C80.1 అనేది యూజ్ చేస్తాం. C79.9 ఇది మెటాస్టాటిస్ క్యాన్సర్, అంటే ఒక చోట నుంచి క్యాన్సర్ ఇంకో చోటకి ట్రాన్స్ప్లాంట్ అయింది. అలా ఒక చోట నుంచి ఇంకో చోటకి క్యాన్సర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు దాని ట్రాన్స్ప్లాంట్ అయిన క్యాన్సర్ అని చెప్పడం కోసం C97.9 అనేది యూజ్ చేస్తాం. చూడండి, మెటాస్టాటిస్ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే మెటాస్టాటిస్ అంటేనే ఒక చోట నుంచి మూవ్ అయ్యింది, ఇట్స్ మూవింగ్ మెటాస్టాటిస్. ఎక్కడి నుంచి మూవ్ అయిందో చెప్పలేదు, కానీ ఫైనల్గా ఎక్కడికి ఇచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చింది. సో ఆరిజిన్ తెలియదు ఈ సినారియోలో, ఈ లైన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇచ్చింది, అది మెటాస్టాటిస్ క్యాన్సర్ అన్న, అంటే ఒక చోట ఆల్రెడీ ఒక క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ నుంచి క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కింద మారింది, అంటే ఒక చోట క్యాన్సర్ నుంచి ఇంకొక చోటకి వచ్చింది క్యాన్సర్. సో దాన్ని తెలియపడం కోసం మెటాస్టాటిస్ యూజ్ చేశారు, కానీ ఆరిజిన్ ఏది, ఏ క్యాన్సర్ ఆరిజిన్ దగ్గర నుంచి అది ట్రాన్స్ప్లాంట్ అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్ కింద మారైంది అనేది ఇక్కడ ఆరిజిన్ చెప్పలేదు. సో ఆరిజిన్ చెప్పలేదు కాబట్టి మనం C80.1 అని చెప్తాం. C80.1 ఎందుకు, క్యాన్సర్ ఉంది అన్స్పెసిఫైడ్ అని చెప్పడానికి. సో ఆరిజిన్ మనకి తెలియదు కాబట్టి మనం C80.1 వేస్తాం. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానికోసం C70.81 అనేది యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ ఇంకొక క్యాన్సర్ ఉంటుంది, ఇది C80.2
ఈ సిఏటీ పాయింట్ టూ ఏంటంటే ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్కి క్యాన్సర్ రావడం. సపోజ్ కిడ్నీ నేను రీప్లే కిడ్నీ బాగాలేదు వర్కింగ్ అవ్వట్లేదు అని కిడ్నీ రీప్లేస్ చేసి ఇంకో కిడ్నీ వేసాం, ఇంకో కిడ్నీ వేసి వేసినప్పుడు ఆ కిడ్నీకి క్యాన్సర్ రావచ్చు. సో ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్కి క్యాన్సర్ వస్తే సిఏటీ పాయింట్ టూ అనేది యూజ్ చేస్తాం. మ్యాలిగ్నెన్స్ ఉంది, అది ఎక్కడుందో తెలియదు, ఏ ఆర్గన్లో ఉందో తెలియనప్పుడు సిఏటీ పాయింట్ వన్ అనేది యూజ్ చేస్తాం. ఎయిటీ పాయింట్ వన్ ఎయిటీ పాయింట్ టూ ఈ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇది చూసారు కదా ఆర్గానిక్ మెటాస్టాసిస్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎగ్జాంపుల్. ఓకే, మ్యాలిగ్నెంట్ నియోప్లాజం ఇన్ ప్రెగ్నెంట్ పేషెంట్. ఒక ప్రెగ్నెన్స్ పేషెంట్కి క్యాన్సర్ ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాం? సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కొడిస్తాం, తర్వాత చూడండి క్వశ్చన్, ద 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ పేషెంట్ విజిటెడ్ ద హాస్పిటల్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. సో దీనిలో కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కొడిచాం, సెకండ్ క్యాన్సర్కి కొడిచాం, అంతే. అది ఎలా ఇచ్చాం తెలుసుకోవాలంటే ఇక్కడ కింద చార్ట్ ఉంది చూడండి, ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కింద నియోప్లాజం, నియోప్లాజం కింద మ్యాలిగ్నెంట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోడ్, ఆ ప్రెగ్నెన్సీ ఇలా ఇవ్వాలి. అలానే ఓవరియన్ క్యాన్సర్ నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళండి, నియోప్లాజం టేబుల్లో ఓవరియన్ ఓవరీస్ దగ్గరికి వెళ్తే మీకు ఓవరియన్ క్యాన్సర్కి కోడ్ వస్తుంది. ఓకే, నియోప్లాస్టిక్ పేషెంట్ సఫర్ విత్ ఫ్రాక్చర్ అంటే క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ ఉన్న పేషెంటు ఫ్రాక్చర్తో బాధపడుతున్నాడు, సఫర్ విత్ ఫ్రాక్చర్. సో అలాంటి కేసెస్లో మనం రెండు విషయాలు గుర్తుపెట్టాలి. ఎప్పుడైనా ఫ్రాక్చర్ అనే వర్డు కనిపించినప్పుడు అది ట్రామా వల్ల రావచ్చు, ప్యాథలాజికల్ కండిషన్ వల్ల రావచ్చు. ట్రామా అనేది ఏంటంటే ఏదైనా యాక్సిడెంటల్ కానీ లేదా బర్న్స్ జరగడం వల్ల కానీ, వీటి వల్ల సాధారణంగా ట్రామా జరిగితే ట్రామాస్ ద్వారా ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతాయి. ఇంకోటి ప్యాథలాజికల్, ప్యాథలాజికల్ అనేది నియోప్లాజం క్యాన్సర్ వల్ల మనకి ప్యాథలాజికల్ ప్రాబ్లం వచ్చి బోన్లో, ఆ బోన్లో ప్యాథలాజికల్ ప్రాబ్లం రావడం వల్ల ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం ఉంది. అలానే బోన్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బోన్ వీక్ అయిపోయి అది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఆస్టియోపోరోసిస్ వచ్చి బోన్ బలహీనం అయిపోయి విరిగిపోయే అవకాశం, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. అలానే బోన్ డిసీజెస్ వచ్చిన, అలా సినైల్, సినైల్ అంటే ఏజ్డ్ ఫ్రాక్చర్స్, సాధారణంగా ఏజ్ ఎక్కువయ్యే కొద్దికి బోన్స్లో ఉన్న కాల్షియము డిపాజిషన్స్ అంతా తగ్గిపోయి బలహీనంగా అయిపోయి ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి ఏజ్డ్ ఫ్రాక్చర్స్, ముసలి వాళ్ళల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫ్రాక్చర్స్ ప్యాథలాజికల్ కండిషన్స్ కిందకి వస్తాయి. అలా కాకుండా ట్రామా అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ చేయడం, లేకపోతే ఏదైనా బండి మీద వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం, ఇవన్నీ ట్రామాల కిందకు వస్తాయి. అలానే బర్న్. సో ఎప్పుడైనా ఫ్రాక్చర్ చెప్పినప్పుడు ఈ రెండిట్లో ఏది అనేది మనం అర్థం చేసుకుని మనం కోడ్ ఇవ్వాలి. చూడండి, ద పేషెంట్ అడ్మిటెడ్ హాస్పిటల్ ఫర్ ఫ్రాక్చర్ ఫర్ అప్పర్ ఎండ్ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ లిబియా డ్యూ టు ద రెక్టల్ క్యాన్సర్. సో ఇక్కడ క్యాన్సర్ గురించి చెప్తున్నాడు, ఫ్రాక్చర్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ సేమ్ ఇదే, నియోప్లాజం ఫ్రాక్చర్. ఇక్కడ కూడా నియోప్లాజం ఉంది, అలానే రెక్టల్ క్యాన్సర్ అని చెప్తున్నాడు, అలానే ఫ్రాక్చర్ ఉంది. ఇలాంటప్పుడు ఫస్ట్ ప్యాథలాజికల్, సో ఇక్కడ డ్యూ టు అంటున్నాడు అంటే రెక్టల్ క్యాన్సర్ వల్లే ఆటోమేటిక్గా ఫ్రాక్చర్ వచ్చిందని వాళ్ళే చెప్పేస్తున్నాడు. ఈ సినారియోలోనే డ్యూ టు అని చెప్పాడు, అంటే ఈ క్యాన్సర్ వల్లే ఇది వచ్చిందని కంక్లూషన్ ఇచ్చేసాడు. కాబట్టి మనం డైరెక్ట్గా ఫ్రాక్చర్లు ఎతికేటప్పుడు ట్రామాలో ఎతకూడదు, ప్యాథలాజికల్లో ఎతకాలి. సో ఎలా ఎతకారు చూడండి, ఫ్రాక్చర్ ఫ్రాక్చర్లో ప్యాథలాజికల్, దాంట్లో ప్యాథలాజికల్లో డ్యూటీలో నియోప్లాజిక్ డిసీజెస్, దాని కింద టీబియా ఇక్కడ కోడ్ ఇచ్చేస్తుంది. దానికి ప్రైమరీ కోడ్ ఇస్తాం, సెకండరీ కోడ్ ఏంటి, రెక్టల్ క్యాన్సర్ ఉంది. ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అది సివియర్ కదా, బేస్డ్ ఆన్ సివియారిటీ బట్టే నేను ప్రైమరీ సెకండరీ అనేది చెయ్యండి అని చెప్పాను, మ్యాక్సిమం అలానే చేస్తారు. సో ఇక్కడ సివియర్ ఏంటంటే ఫ్రాక్చర్, దాని ముందు ట్రీట్మెంట్ కావాలి ముందు, కాబట్టి ప్రైమరీ ఇది ఇస్తాము. రెక్టల్ క్యాన్సర్ అనేది వచ్చింది, అది వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండదో తెలియదు. సో ఇదంతా ప్రైమరీ కాదు కాబట్టి, ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీన్ని సెకండరీ ఇస్తాము, కానీ దీనివల్లే ఇది వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి.
సో ఈ కేసు చూడండి, పేషెంట్ అడ్మిటెడ్ ఫర్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ, ఇట్ డెవలప్స్ అండ్ ఆర్ ఇట్ డెవలప్స్ ద కాంప్లికేషన్స్. సో పేషెంట్ రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అలాంటప్పుడు మనం కోడ్లు ఎలా ఇస్తాం, ఫస్ట్ ప్రైమరీ కోడ్ థెరపీ కోడ్ ఇవ్వాలి, తర్వాత కాంప్లికేషన్స్కి ఇవ్వాలి, తర్వాత క్యాన్సర్కి ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు కాంప్లికేషన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాంప్లికేషన్స్ ఏంటంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే వెళ్ళిపోయిన తర్వాత కానీ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనడం కన్నా దానివల్ల ఇచ్చే ప్రాబ్లమ్స్ అని చెప్పడం బెటర్. సపోజు నేను కాలుకి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయించుకున్నాను. సాధారణంగా సర్జరీ చేయించుకున్న తర్వాత కాలు అనేది పెయిన్గా ఉంది. సాధారణంగా ఫ్రాక్చర్ జరిగిందంటేనే, సర్జరీ జరిగిందంటేనే కుట్లు కొట్టడం అన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడు పెయిన్ అనేది కామన్, కాంప్లికేషన్స్ ఇవన్నీ. అలానే స్వెల్లింగ్ వాయడం, కాలు వాయడం, అలానే కొన్ని కండిషన్స్ కాంప్లికేషన్స్ కింద ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ కమ్స్ సేమ్ డే వెన్ థెరపీ ఈజ్ డన్ ఆర్ దట్ డే ఓన్లీ. సో అంటే థెరపీ జరుగుతూ ఉన్న సమయంలో అయినా రావచ్చు, లేకపోతే థెరపీ అయిపోయిన వెంటనే అయినా తర్వాత రావచ్చు, దానికి కాంప్లికేషన్స్ అంటారు. సో అలాంటప్పుడు సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సింది. ఇలా ఇదే ఇలాంటి సినారియోనే ఇంతక వచ్చింది, ఎనీమియా పేషెంట్ అసోసియేటెడ్ విత్ రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఫర్ ద క్యాన్సర్ అని. సో అలాంటప్పుడు మనం ఎలా చేసాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను స్లైడ్ని వెనక్కి పేజ్ వెనక్కి తిప్పుతాను. ఈ కేసులో మనం ఫస్ట్ ఎనీమియాకి ఇస్తాం, తర్వాత మాలిగ్నెన్సీకి ఇస్తాము, తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్కి ఇస్తాం. ఇక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్ అంటాం, ఇక్కడ మనం కాంప్లికేషన్ అంటాం. అడ్వర్స్ ఎఫెక్ట్ వేరు, కాంప్లికేషన్స్ వేరు అన్నమాట. సో కాంప్లికేషన్ ఫస్ట్ థెరపీకి ఇస్తాము, తర్వాత కాంప్లికేషన్కి ఇస్తాం, తర్వాత క్యాన్సర్కి ఇస్తాం. అక్కడ అంతా రివర్స్. ఓకే, మల్టిపుల్ మైలోమా, మల్టిపుల్ మైలోమా ఒకటి, లుకేమియా ఒకటి, ఇలాంటి వర్డ్స్ కనబడినప్పుడు మీరు క్యాన్సర్లు టేబుల్లోకి, నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళి వెతికితే అక్కడ దొరకవు. మీరు డైరెక్ట్గా ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లోకి వెళ్ళి పోయి మైలోమా కింద మల్టిపుల్ అని తెలిసిస్తే ఇక్కడ డైరెక్ట్గా కోడ్ ఉంటుంది. అలానే లుకేమియా కూడా డైరెక్ట్గా ఆల్ఫాబెటికల్లో లుకేమియా అని ఉంటుంది. వీటికి నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళి అంత ఎత్తుకైనా దొరకదు. అలానే రెమిషన్, రిలాప్స్ అనే వాటికి మీనింగ్స్ తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. రెమిషన్ అంటే కండిషన్ ఈజ్ స్టార్టెడ్ క్యూరింగ్. సో ఏదైనా డిజీజ్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ కానీ క్యూరింగ్ స్టేజ్లో ఉంటాయి, తగ్గిపోయే స్టేజ్లో ఉంటే రెమిషన్ ఉంటుంది. రిలాప్స్ అంటే కండిషన్ ఈజ్ స్టార్టింగ్ టు సివియారిటీ, క్యూరింగ్ అవ్వకుండా ఇంకా సివియర్గా ఇంకా చాలా సివియర్ అయిపోతూ ఉంటే దాన్ని రిలాప్స్ అంటారు, కండిషన్ అనేది. సో నెక్స్ట్ మాలిగ్నెంట్ నియోప్లాజం అసోసియేటెడ్ విత్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. సో క్యాన్సర్ అనేది ఏదైనా ఒక ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వచ్చింది, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గానికి వచ్చింది. అలాంటి కండిషన్లో మనం ఎలా కోర్ చేయాలి అనేది ఈ గైడ్ లైన్ చెప్తుంది. చూడండి, యా ఇక్కడ క్వశ్చన్ చూడండి, మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ హార్ట్. యాక్చువల్గా ఈ సినారియో ఈ చదవడం వల్ల అర్థమైంది ఏంటంటే, మాలిగ్నెంట్ నియోప్లాజం వచ్చింది ట్రాన్స్ప్లాంటెడ్ హార్ట్కి, అంటే ఆ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఒక హార్ట్ తీసి ఇంకో హార్ట్, ఉన్న హార్ట్ తీసి ఇంకో హార్ట్ వేసారు. ఆ హార్ట్ వేసిన దానికి మాలిగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు, అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. అంటే కొత్తగా మార్పు చెందించిన హార్ట్కి, మార్చిన హార్ట్కి నియోప్లాజం అనేది వచ్చింది అన్నమాట. ఇలాంటి కేసులో మనం ఎలా కోడ్ చేయాలంటే, ప్రైమరీ కోడ్ హార్ట్కి ఇవ్వాలి, సెకండరీ సీక్వెన్స్ వచ్చేసి డిఫాల్ట్గా C80.2 అన్నిటికీ డిఫాల్ట్గా ఉంటుంది. టెస్టరీ కూడా వచ్చేసేమో C38, అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్, ఎటువంటి క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్కి. సో మీరు ఒకసారి కోడ్ పాత్రలు చూస్తే, సో ఒకసారి పాత అబ్జర్వ్ చేయండి, కాంప్లికేషన్ కింద ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్, తర్వాత హార్ట్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్, ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్, రిజెక్షన్ అయితే రిజెక్షన్, స్పెసిఫైడ్ ట్యాబ్ అయితే స్పెసిఫైడ్ ట్యాబ్.
ఆఫ్టర్ కేర్ ఫాలోఅప్ అంటే ఏంటి మీనింగ్ తెలుసుకోవాలి. ఆఫ్టర్ కేర్ అంటే హీలింగ్, అంటే క్యూర్ అవుతుంది, ఇంకా క్యూర్ అవ్వలేదు, క్యూర్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఫాలోఅప్ అంటే హీల్డ్, అంటే పూర్తిగా హీల్ అయిపోయింది. అలా ఆఫ్టర్ కేర్ ఫాలోయింగ్ సర్జరీ ఫర్ నియోప్లాజమా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ఆఫ్టర్ కేర్ ఈ జెట్ సిరీస్లో ఫస్ట్ కూడా వస్తుంది. తర్వాత టైప్ ఆఫ్ నియోప్లాజం, ఏ టైప్ ఆఫ్ నియోప్లాజం ఉందో ఆ టైప్ ఆఫ్ నియోప్లాజం ఇస్తారు అన్నమాట. సెకండ్ కోడ్ అనేది ఇస్తారు. ప్రొఫైలాటిక్, ప్రొఫైలాటిక్ అంటే ప్రివెన్షన్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ప్రొఫైలాటిక్ ఆర్గన్ రిమూవల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మాలిగ్నెన్సీ. సాధారణంగా బాడీలో ఒక చోట మాలిగ్నెన్సీ ఉన్నప్పుడు అది వేరే చోటకి పాకకుండా సేఫ్టీ కోసం అది వేరే చోటకి ఎక్కడైతే పాకుతుందో ఆ పార్ట్ని కూడా తీసేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్గా బ్రెస్ట్ క్యాన్సర్, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకో, రైట్ సైడ్ కూడా ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే ఉద్దేశంతో ఆ రైట్ సైడ్ కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ప్రివెన్షన్ దాన్ని ప్రొఫైలాటిక్ అంటారు. ప్రివెన్షన్ కోసం తీసేస్తారు, దాన్ని ప్రొఫైలాటిక్ ఆర్గన్ రిమూవల్ అంటారు అలా చేయడాన్ని. సో అలాంటి కేసెస్లో ఎలా కోడ్ ఇవ్వాలి? ముందు ప్రొఫైలాటిక్ ఆర్గానిక్కి జెట్ సిరీస్లో వస్తుంది కోడ్, ప్రైమరీ కోడ్ ఇవ్వాలి. తర్వాత టైప్ ఆఫ్ క్యాన్సర్, ప్రజెంట్ ఏం క్యాన్సర్ ఉంది అనేది ఆ క్యాన్సర్కి సెకండరీ కోడ్ వస్తాం. ప్రొఫైలాటిక్ ఆర్గన్, ఏ ఆర్గాన్ తీసేస్తున్నాం ఆ ఆర్గాన్ ప్రైమరీ కోడ్ ఇస్తాం అన్నమాట. నేను ఇంత చెప్పాను కదా, జెట్ సిరీస్ ఎప్పుడు ప్రైమరీగా వస్తాయి, జెట్ సిరీస్ ఎప్పుడు సెకండరీగా వస్తాయి. స్క్రీనింగ్ అన్న, ఆఫ్టర్ కేర్ అన్న, ఎన్కౌంటర్ అన్న, ప్రొఫైలాటిక్ కండిషన్స్ అన్న, అలా కండిషన్స్లో ఇచ్చే జెట్ కోడ్స్ అనే ప్రైమరీ కోడ్స్ కిందే ఉంటాయి. అలా కాకుండా నియోప్లాజమ్కి, ఆర్గన్ రిమూవల్కి, ఎక్టమీస్కి, నెక్స్ట్ రిజెక్షన్స్కి ఇలా వచ్చే జెట్ కోడ్స్ అన్నీ సెకండరీలో ఉంటాయి, ప్రైమరీ కింద ఇవ్వం వీటిని. సో నియోప్లాజమ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ పర్పస్ నేను తర్వాత వీడియోలో ఇస్తాను. దాన్ని ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం ఈజీగా అన్నీ అర్థమైపోతాయి. సో థ్యాంక్ యూ.